ఆహ్లాదానికి అడ్రస్ రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పాన్ ఇండియా ట్రెండ్ స్టార్స్ ను ఎంతగా ఇంపాక్ట్ చేస్తుందంటే, టాలీవుడ్ వరకు రావడం, డబ్బింగ్ చెప్పడం మాత్రమే కాదు, ఏకంగా తెలుగులో పాటలు కూడా పాడుస్తోంది. ట్రిబులాల్లో చిన్న రోల్ అంటూ నటించింది ఆలియా. ఇప్పుడు ఏకంగా తెలుగు పాటలు పాడేస్తోంది. దేవరా ప్రమోషన్స్ లోకి ఆలియా భట్ కూడా వచ్చేసింది. దేవరాను బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్ తన బ్యానర్ లో తెరకెక్కుతున్న మరో చిత్రం జగ్రా ప్రమోషన్స్ కోసం దేవరా హెల్ప్ తీసుకున్నాడు. ఆ ఇంటర్వ్యూలోనే ఆలియా దేవర సాంగ్ పాడింది. టాలీవుడ్ పై ఆలియా స్పెషల్ ఫోకస్ చూపిస్తోంది. రాజమౌళిని అడిగి మరీ త్రిబులార్ లో నటించింది. ఇప్పుడు దేవరా కోసం తానే సొంతంగా పాటను నేర్చుకుని పాడింది. ఫ్యూచర్ లో ఆలియా తెలుగులో మరిన్ని చిత్రాలు చేసే అవకాశం లేకపోలేదు. ఇక ఆలియాలో యాక్ట్రెస్ మాత్రమే లేదు, తనలో అద్భుతమైన సింగర్ కూడా ఉంది. గతంలో పలు హిందీ పాటలు కూడా పాడింది. దేవరా ప్రమోషన్స్ లోకి ఆలియా భట్ కూడా వచ్చేసింది. దేవరాను బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్ తన బ్యానర్ లో తెరకెక్కుతున్న మరో చిత్రం జగ్రా ప్రమోషన్స్ కోసం దేవరా హెల్ప్ తీసుకున్నాడు. ఆ ఇంటర్వ్యూలోనే ఆలియా దేవర సాంగ్ పాడింది. టాలీవుడ్ పై ఆలియా స్పెషల్ ఫోకస్ చూపిస్తోంది. రాజమౌళిని అడిగి మరీ త్రిబులార్ లో నటించింది. ఇప్పుడు దేవరా కోసం తానే సొంతంగా పాటను నేర్చుకుని పాడింది. ఫ్యూచర్ లో ఆలియా తెలుగులో మరిన్ని చిత్రాలు చేసే అవకాశం లేకపోలేదు. ఇక ఆలియాలో యాక్ట్రెస్ మాత్రమే లేదు, తనలో అద్భుతమైన సింగర్ కూడా ఉంది. గతంలో పలు హిందీ పాటలు కూడా పాడింది.